హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర అమ్మాయిను ఏంటి హడావిడి అని చూస్తున్నారా? ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసేసి ఉంటారు. సో వ్లాగ్ పోస్ట్ చేయడానికి నాకు కొంచెం లేట్ అయింది మాట, పాపతో కొంచెం కుదరలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అండ్ ఈ పాట్స్ ఏంటంటే చెప్పాను కదా, ఆల్రెడీ బయట అడిగొచ్చామాట, చాలా కాస్ట్ చెప్పారు. సర్లే ఎలానో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి నేనే పెయింటింగ్ చేసుకున్నాను. ఎందుకంటే కృష్ణుడి దగ్గర వెన్నకుండలు అనేది స్పెషల్ అట్రాక్షన్, అండ్ కృష్ణాష్టమి అంటేనే వెన్నకుండలు ఇవి కదా, అందుకని చెప్పి నేను చిన్నవి ఒక మూడు చేశాను. ఒకటి పెద్దది ఉట్టి కొట్టిద్దాం అనుకున్నాను, కానీ క్రిష ఆ టైంకి కొంచెం ఏడవడం క్రాంకి అయిపోయింది. సో ఆ సెగ్మెంట్ అయితే కుదరలేదు మాట నాకు చేయడం, అందుకని చెప్పేసి ఇంక అది నేనైతే చేయలేదు. అండ్ బేబీస్ని వీడియోస్లో పెట్టకూడదు కదా, అప్పుడే తను చాలా చిన్న పాప, అందుకనే నేను ఈ వీడియోలు ఎక్కడ నేను మా పాపని చూపించట్లేదు. కొంచెం కొన్ని మంత్స్ అయిన తర్వాత చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఎల్లో ఎందుకు తీసుకున్నాను అంటే క్రిష డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ అన్నమాట, సో దానికి మ్యాచ్ అయ్యేలా ఉండాలి కదని చెప్పి తీసుకున్నాను. అండ్ ముందు రోజు అయితే షాపింగ్ చేసాము, అసలు షాప్ అయితే ఖాళీనే లేదు. చూసారు కదా ఎంత రష్ ఉందో, అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళ న్యూ బోర్న్ బేబీస్కి గెటప్స్ వేయడం కోసం కాస్ట్యూమ్స్ తీసుకుంటున్నారు. నేను కూడా మా పాపకు తీసుకున్నాను. ఈసారి డెకరేషన్లో అయితే నాకు మా వదిన అయితే చాలా హెల్ప్ చేశారన్నమాట. అసలు నేను చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను, ఎందుకంటే నాకు ఆ రోజే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఇంకా వెళ్ళి వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ 5 o'clock అయింది, 7 పూజ చేయాలి, డెకరేషన్ అవ్వలేదు. ఇంకా మా వదిన నేను హెల్ప్ చేస్తాను వెళ్ళిరా అన్నారు. వచ్చేసరికి పాపం నాకు చాలా మొత్తం అంతా రెడీ చేసి పెట్టేశారు. మా అత్తయ్య గారేమో నాకు ప్రసాదాలు చేయడంలో హెల్ప్ చేశారన్నమాట. ఇంకా వచ్చేసరికి ఇంతవరకు అయింది. నేను వచ్చిన తర్వాత చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే ఫినిష్ చేసుకున్నాను. లైక్ ఫ్లేవర్స్ నేను ఎలా పెట్టాలనుకున్నాను, చిన్న ఐటమ్స్ షాప్ చేసిన ఐటమ్స్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను, అవి వదినకు తెలియదు కదా నేను ఎట్లా అనుకున్నాను, అవి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. క్రిషాని పిల్లలందరినీ రెడీ చేసి అయితే పెట్టారు. నేనైతే ఇలా రెడీ అయిపోయాను, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇది నాకైతే అసలు పిచ్చి పిచ్చిగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉండి ఇవన్నీ కొంచెం డార్క్ కలర్ ఉండడం వల్ల ఎంత ఎలివేట్ అయిందంటే డెకరేషన్ చాలా నిండుగా కలర్ఫుల్గా ముద్దుగా అనిపించింది. అండ్ అవి చూసారా నేను అక్కడ పెట్టిన ఐటమ్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ క్లియర్గా కావాలంటే నా షార్ట్స్లోకి వెళ్ళి చూడండి, ప్రతిదీ నేను సింగిల్గా పిక్స్ తీసి పోస్ట్ చేశాను, అండ్ వీడియోస్లో కూడా పెట్టడం జరిగింది. కొంచెం చూడండి మీకు అర్థమవుతుంది. ఈ పాట్ చేయడానికి అయితే నాకు 2 hours పట్టింది, ఆల్రెడీ పగిలిపోయింది కూడా. కృష్ణాష్టమి జరిగిన 3 డేస్కి నేను ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను, నిన్ననే కుండ పగిలింది. అండ్ ఇది ఒక గోపికల థీమ్లో ఉంటుంది అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఈ మట్టి బొమ్మలు ఉన్నాయన్నమాట, అవి పెట్టేశాను. సో కొంచెం చూడడానికి అదంతా ఒక థీమ్లా అనిపించింది. అండ్ చూడండి అందులో కాటన్ పెట్టానమాట వెన్నెల కనిపించడానికి, ఎందుకంటే అంత వెన్న అయితే మా ఇంట్లో ఉండదు కదా. ఈ ఉయ్యాలైతే నేను ఈ ఫెస్టివల్ కోసమే తీసుకున్నాను, పెద్దదైతే అడిగాను మరీ ఎక్కువ కాస్ట్ ఉండే. సరే నెక్స్ట్ ఇయర్కి మంచిగా మనం ఏదైనా ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ అందులోకి చిన్న లడ్డు గోపాల్ని తీసుకున్నాను. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలన్నీ చేసి పెట్టానమాట. వెన్న ఉంది ఇంట్లో, కొంచెం మీగడ ఆ శనగలు ఇవన్నీ అయితే నేను దేవుడి ప్రసాదం కోసం పెట్టేసుకున్నాను. నచ్చిందా మీకు నా డెకరేషన్? నచ్చితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి అయితే రెడీమేడ్ స్టిక్కర్స్ టైప్ అన్నమాట, ముగ్గు వేసుకునే పని ఉండదు, అవి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ కుండలో నుంచి అయితే పువ్వులు ఇట్లా జారుతున్నట్టుగా సెట్ చేశాను అక్కడ. అండ్ ఫైనల్గా రెడీ అయిపోయాము అందరం కూడా. సో కృష్ణుడిని పక్కన ఒక గోపికను పెట్టుకుని అయితే నేను లాస్ట్ ఇయర్ పూజ చేశాను కదా, అలానే ఇయర్ కూడా చేశాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను ఒక మొక్కుకున్నాను అనమాట. ఎక్కువగా నేను ఏమనుకున్నా అంటే నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉండే, 4th month అనుకుంటాను నేను అప్పుడు. అప్పుడే నాకు ఓకే అయింది. సో మోస్ట్లీ నాకు బాబు పుడతాడని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాము, ఎందుకంటే అమ్మాయి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కదా. అందుకని నేను ఎక్కువ అబ్బాయి పుట్టాలని అయితే ఫస్ట్లో అనుకున్నాను, తర్వాత పాపే కావాలి అని అనుకున్నా. హెల్దీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకుంటాను మొక్కుకున్నాను. సో క్రిష చాలా హెల్దీగా యాక్టివ్గా క్యూట్ బేబీ పుట్టింది కాబట్టి మొక్కు తీర్చుకున్నాను అనమాట. అండ్ నాకు కృష్ణుడు అంటే కూడా చాలా చాలా ఇష్టం, ఎందుకో తెలియదు, చాలా ముద్దుగా చిలిపి కృష్ణుడు కదా, అందుకే నాకు భలే నచ్చేస్తాడు. దేవుడు అని కాదు కానీ ఒక చిలిపి కృష్ణుడు అల్లరి చేస్తాడు, ఇట్లా ఫీలింగ్ ఉంటుంది నాకు అతన్ని చూస్తే. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిన తర్వాత లాస్ట్లో మా ఫోటో సెక్షన్ ఉంటుంది, అండ్ డాన్సెస్ చేసాము. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామట ఇంట్లో. ఎక్కడ మిస్ కాకుండా ఎన్ని వరకు చూసేసేయండి. వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా, అందుకనే నేను ఆపేస్తున్నాను. జస్ట్ ఒక చిన్న మ్యూజిక్ అయితే పెడుతున్నా, ఎందుకంటే సాంగ్స్ పెడితే కాపీరైట్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు కదా, జస్ట్ నార్మల్గా
మెమరీస్ కోసం పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు ఇందులో ఏమీ ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేదు, సో నాకు సాంగ్స్ పోస్ట్ చేసుకునే ఛాన్స్ లేదు అన్నమాట. అందుకని కొంచెం మ్యూజిక్తో కవర్ చేస్తాను, అడ్జస్ట్ అయిపోండి ఓకేనా? ఓకే గాయస్, నా వీడియో అయితే కంప్లీట్గా చూసారు కదా, ఇదే ఇయర్ నా పూజ వ్లాగ్ అన్నమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి, ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నా డెకరేషన్, మా గెటప్స్ ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వన్స్ ఒకసారి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.